to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్ చిత్రం ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రం విజయంతో బాక్సాఫీస్ వద్ద రజనీ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదని మరోసారి ప్రూవ్ అయింది. జైలర్ చిత్రం ఏకంగా 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో సన్ పిక్చర్స్ యజమాని కళానిధి మారన్ రజనీకాంత్ కు కళ్ళు చెదిరే గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తలైవాకు 100 కోట్ల రూపాయల చెక్ తో పాటు బిఎండబ్ల్యూ కార్ను కూడా బహుకరించారు. ఇక తాజాగా డైరెక్టర్ వంతు ఈ క్రమంలో జైలర్ దర్శకుడు నెల్సన్ కు కూడా కళ్ళు చెదిరే గిఫ్ట్ ఇచ్చారు కళానిధి మారన్. ఎందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జైలర్ దర్శకుడు నెల్సన్ కు నిర్మాత కళానిధి మారన్ కాస్ట్లీ పోర్షే కార్ను బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కారు మాత్రమే కాక నెల్సన్ కి కూడా నిర్మాతల నుంచి భారీ చెక్ అందినట్లు వార్తలు వస్తున్నాయి. తనకు ఖరీదైన కారు చెక్ బహుమతిగా ఇవ్వడంతో నిర్మాత కళానిధి మారన్ కు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు నెల్సన్. ఇక జైలర్ విజయంలో మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది అనడంలో ఏమాత్రం సందేహమే లేదు. ఈ క్రమంలో త్వరలోనే అనిరుద్ధ్ కి కూడా ఖరీదైన బహుమతి ఇవ్వబోతున్నట్లు సమాచారం. జైలర్ సినిమాకు భారీగా లాభాలు రావడంతో రజనీపై కనకవర్షం కురిపించారు మేకర్స్. జైలర్ సినిమాకు ఓకే చెప్పడానికి ముందుగానే రజనీ ఒప్పందం చేసుకున్నారట. దాని ప్రకారం జైలర్ సినిమాకు రెమ్యునరేషన్తో పాటు ప్రాఫిట్లో కొంత భాగం రజనీకి ఇచ్చారు. తలైవాకు చెక్కు అందజేస్తున్న ఫోటోను సన్ పిక్చర్స్ ఇటీవల విడుదల చేసింది. ఈ చెక్కు ద్వారా ఎంత ఇచ్చారనేది మాత్రం తెలియకపోయినా అది సుమారు 100 కోట్ల వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెమ్యూనరేషన్ కింద జైలర్ సినిమాకి రజనీకాంత్ 110 కోట్ల రూపాయలు తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు అదనంగా మరో 100 కోట్లు అందుకున్నారని సమాచారం. దీంతో ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా రజనీకాంత్ రికార్డు సృష్టించారని చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ నిర్మాతల బ్యాంక్ ఖాతాలు నిండితే స్వార్థం లేకుండా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన హీరోలు దర్శకులకు భారీగా బహుమతులు ఇస్తూ ఉంటారు అదన్నమాట విషయం. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి.